ఎందుకని తెలుగుదేశం పార్టీతో కలిసి వాళ్ళు ప్రయాణించాలనుకుంటున్నారు. ఆ ప్రయాణించడానికి అనుగుణమైన వాతావరణం ఒక నెగిటివిటీ క్రియేట్ చేసి పెట్టాలి. కమ్యూనిస్టులకు ఒరిజినల్ ఓట్లు ఉండవు, ఆ ఒరిజినల్ ఓట్లు ఎప్పుడూ పోయినాయి. కాబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను మేము తయారు చేసి పెడతాం మా మీడియా ద్వారా, మా జర్నలిస్టుల ద్వారా, అట్లాగే మాకు సంబంధించినటువంటి ఉద్యమాల ద్వారా అని ఉంటుంది. ఇప్పుడు ఈ నాయకులందరూ కమ్యూనిస్ట్ నాయకులే, కాబట్టి కమ్యూనిస్ట్ నాయకుల మాట వింటలేదు ఇప్పుడు ఇప్పుడున్న ఉద్యోగ సంఘాల నాయకులు. అందుకనే వీళ్ళు ఇష్టం వచ్చినట్టే నడిచింది. ఇప్పుడు అది ఎంతకాలం అని నడుస్తాయి రాజకీయం? వాటి కోసం జరిగిందంటే ఇక్కడేంటి, ఎట్లాగూ జగన్కి వ్యతిరేకంగా ఈనాడు జ్యోతి ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఒక 5 మీడియా కూడా వాళ్ళందరూ దాన్ని హైలైట్ చేస్తూ వచ్చారు. ఇంకేముంది, రేపు పొద్దున్న దిగిపోతాడు, ఎల్లుండి దిగిపోతాడని ఉద్యోగ సంఘాల ఉద్యమాలతో దిగిపోయేటట్టు ప్రభుత్వాలు. భారతదేశంలో అసలు ఎవడు ప్రభుత్వం ఉండకూడదు, ఎందుకంటే ఏ రోజు ఉద్యోగి సాటిస్ఫైడ్ ఉండడు, పెట్టినా కూడా అసంతృప్తే ఉంటుంది. ఇవాళ 50% ఏం చేయాలంటే రేపు పొద్దున 70 ఎందుకు ఇయ్యరు, 100 ఎందుకు ఇయ్యరు అంటారు. ఇంకోటి ఒక అవతల ఉద్యోగ సంఘం ఒకటి సక్సెస్ అయ్యాడు అనుకోండి, వాడు ఏమిలో వచ్చింది అనుకోండి, మేమైతే 70 ఇద్దాం అనుకున్నామని చెప్తుంటారు. అట్లాగా రచ్చ నడుస్తూనే ఉంటది, అది నిత్య నిరంతరమైనటువంటి డిమాండ్లు ఉంటూనే ఉంటాయి. కానీ నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి గారి తెలివి కనిపించిందా, మొండితనం కనిపించిందా? లేదు, మధ్య మార్గం అంటే ఈయన మొండోడు కాదు, మూర్ఖుడు కాదు, మధ్య మార్గ పరిష్కారం చూపెడతాడు సంప్రదింపులతో అనేటువంటి ఒక పాజిటివ్ సంకేతాన్ని చూపించాడు. ఎందుకంటే మొండోడైతే కనుక అసలు ఏమి ఇవ్వకూడదు కదా, మొన్న 23 ఇవ్వకూడదు, అట్లా పీఆర్సీ ఇవ్వకూడదు. పీఆర్సీ రోజు నిర్ణయం ఏంటి, ఇకపైన పీఆర్సీ ఉండదని కేంద్రం దాంతో ఎప్పుడిస్తే అప్పుడు కేంద్రం వాళ్ళు 2 ఏళ్ళకు ఒకసారి ఇస్తుంటారు. ఆ టైప్లో అయిపోతుంది అన్నట్టు, ఇది 2 ఏళ్ళకు, 10 ఏళ్ళకి, 10 ఏళ్ళకు ఒకసారి శాలరీ హైక్ చేస్తారు. ఇక్కడ రాష్ట్రాల్లో ఒకప్పుడు కేంద్రపు శాలరీల గురించి కొట్లాడుకునేవాళ్ళు, ఇప్పుడు అసలు కేంద్రపు శాలరీలు మాకు వద్దంటున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో శాలరీ కేంద్రానికంటే ఎక్కువ ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు ఎక్కువ ఉన్నాయి, అందుకనే కేంద్ర ప్రభుత్వం ఇస్తామంటే వీళ్ళు వద్దన్నారు. చాలా మంది కేంద్రంలో వదులుకొని కూడా దీనికి వచ్చారు రాష్ట్ర ప్రభుత్వం కిందకి. అవును, దానివల్ల